చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా? నా మాట విని అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసామనుకో, అల్లుడు ఇంట్లో మగదిగ్గా పడి ఉంటాడు, ఇలాంటి అవంతరాలు రాకుండా ఆదుకుంటాడు. అమ్మాయికి పెళ్లి చేసి మిమ్మల్ని సలహాలు ఇమ్మని రాలేదంకుల్, వాళ్ళ పని నేను చెప్తాను. రే ఎవర్రా, ఎవర్రాది వెనక నుంచి కాదురా, దమ్ముంటే నా ముందుకు వచ్చాయి. మహిళకి వెదవా, దా దా బయటికి, స్టూపిడ్ గిలేసి వెదవా, బయటకు వచ్చి వేరా. నువ్వున్నమ్మా, ఏమనుకుంటున్నాడు వాడు, భయపడుతున్నాడా మనల్ని? బామ్మది, మీ అక్క కూడా నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేదురా, ఇంకా లాభం లేదు, ప్రసిడ్ అయిపో, ధైర్యం ఉంటే బయటికి రామ్మా. ఏమనుకుంటున్నావు? ఎవరు రాళ్ళు ఇస్తున్నారు బాబు? ఇటు ఎటైతే ఏంటి రండ్రా రే, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారని రెచ్చిపోతున్నారా? ఇక్కడ మగాలు కూడా ఉన్నారా రే? బస్తీ మే సవాల్, కమాన్ రండి. హలో కమాన్, హలో హలో కమాన్, హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో కమాన్ అని ఎస్టీడీ లో పిలిచిన పిలిస్తే రావడానికి వాళ్ళను మామూలు ప్యాసింజర్ లా దొంగలు. ఇప్పుడు వెయ్యండి రాడు చూస్తాను. ఇంకెవరు వేస్తారా మమ్మ ఇక్కడికి వచ్చేసాంగా? చెప్తా రాడు చూసుకున్నావు, ఎదురు దాడి చేస్తావా? కాదు, ఇవి పోలీసులకు ఇస్తే వాళ్ళు కుక్కలకి చూపిస్తారు, అవి వీటి వాసన చూసి ఆ దొంగలు పట్టుకుంటాయి. కరెక్ట్ కరెక్ట్, ఇటు అమ్మా, పోలీసులకి ఎందుకు అమ్మ ఇవ్వటం, మేమే వేసేస్తాం. ఏంటండి అలా వేసేసారు? తిరిగి వేస్తారమ్మా చూస్తాను, మేమిద్దరం ఇక్కడ ఉండగా వేస్తారమ్మా. అదే నవీన్, వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు. సెలవు ఇవ్వండి, ఇస్తాను. ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు, అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు. అలాగే తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ, మీ పనులేంటో మీరు చూసుకోండి, మా జాగ్రత్తలో మేము ఉంటాం. థ్యాంక్స్ రామ్మా. ఎక్కడా మేసాలడు? ఎలా ఉంది మన రాళ్ల ప్లాన్, సక్సెస్? రాళ్ళు వేయటం బ్రహ్మాండంగానే వేసామండి, ఆ ఎండలోనే జరికిచ్చింది. పడుకోవచ్చారా బదులు పడుకుంటావంటే ఇలాగే ఉంటది. నువ్వు రా. వస్తున్నా వస్తున్నాను. ఓ జలిమా, ఎక్కడి నుంచి? మార్కెట్ నుంచా? నాకు చెప్తే నేను తెచ్చిపెట్టివాడుగా. అక్కర్లేదులేండి, పక్క ఇంటి వాళ్ళు పరాయి వాళ్ళ మీద ఆధారపడకూడదని నిన్న రాత్రి అర్థమైంది. నాకు బాగా బుద్ధి వచ్చింది. ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు అందరిలాంటి వాళ్ళు అనుకోలేదు. రాత్రి అన్న మాట మర్చిపోయారా? చెప్పు లేకుండా చెప్పుచ్చు కొట్టింది, సౌండ్ లేకుండా గన్నుచ్చు కాల్చింది. తల్లి కాబట్టి మర్యాదగా చెప్పు అనుకుంది, కూతురైతే చెప్పుచ్చు కొట్టేది. నేను ఆగ్రహం